محمد رسول الله. حسن حسن हसन मेरे लड्डू हसन हसन क्या है तेरे पुत्र मेरी जान अरे बाबा तेरे आ जा मेरा हसन भाई आ गया देखो हसन चुप चुप अरे अल्लाह तेरा लाख लाख शुक्र है लाख लाख शुक्र है अल्लाह तेरा भाई अरे अल्लाह ने గొడవల్లో నా కళ్ళ ముందే ఇస్మాయిల్ భాయ్ కో చంపేశారు నన్ను చంపేశారనే భయంతో నేను దుబాయ్ వెళ్ళిపోయాను ఉదరి గయ దో సాల్ సే పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్నాను అమ్మి జాన్ కో ఆప్కో దేఖ్నే కా బోల్ కే మళ్ళీ వచ్చేసాను అచ్చా కామ్ కియా తూ అచ్చా కన్ తూ కా తూ కా బిర్యానీ కా తూ లేకిన్ ఏక్ బాత్ బోలీ హై నేను వచ్చినట్లుగా కిసి కో నక్కో బోలు అరే ఐసే కేసే హో సక్తా అరే బక్రా కాట్నా హై బిర్యానీ ఖానా హై సారే మాటో మాటో నక్కో భయా క్యా హై మేరే కో డర్ లగ్తా భయా అరే ఎందుకు క్యూ డర్ రా తూ అరే మేవు నా నక్కో భయా మే ఆయస బోల్ కే కిసి కో నక్కో బోలు భయా అరే ఏ ముద్రా ఏ మోతి చెప్పు నేను వచ్చినట్లు తెలిస్తే హిందులో మేరకు మార్దితే భయా అరే పాగల్ పని ఎవరు చంపురు ఏ మోతి అరే సమా అమ్మ బోలు నా అమ్మ ఆ బోలు నా కిసి కో నక్కో భయా టీకే 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 కిసి కో నక్కో బోలు ఎవరికి చెప్పను సరేనా నక్కో బోలు లేకిన్ మాట కసమ్ కా తూ పెహలే కసమ్ కా తూ हमारा साथ ही रहना चाहिए ठीक है ठीक है ठीक है नहीं नेवर की चप्पन रोड वचन टू वन टू सुखा बट्टू पिट्ट कौन संद्रिया सूरु किंदा नीलु संतेरो संद्रिया आडू जोसे आडू जोसे इडू जोसे सुपला कु संद्रिया सुखा बट्टू सुन्नवाया रो संद्रिया నా బిడ్డ నా బిడ్డ సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్ మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా ఇంకెవరే రమ్యకృష్ణ రమ్యకృష్ణ లెక్క మంచిగుంటదంటారు సర్లే డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది సాయంత్రం ఆరింటికల్లా డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ కు వచ్చేయండి నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను నాకు భయం బాధపా సారు నీకు దండం పెడతా నువ్వు వంకర వంకరగా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది వంక సొంటోళ్ళం కాదు పా బిడ్డ పా చూడు బిడ్డ మనూళ్ళు కూడా ఈ మగముండ కొడుకులంతా ఇంతే కదా నాక నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే తాహత లేకపోయా మరింక ఎవడో ఒకటితో సర్దుకుపోవాలి కదే బిడ్డ పైసలు లేకపోతే కుక్క లెక్క బతకాలి నీకు తెలుసు కదా నీకు ఇష్టం లేకపోతే వద్దు ఎక్కడో దగ్గర సర్దుకుపోవాలి కదా నీకు ఇష్టమైతేనే బిడ్డ ఒక్కటి ఆలోచించు పైసలుంటేనే ఇలువ మసూద్ భాయ్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా మెరుగునేమను అసలు బతికి ఉన్నాడా మధ్యగా జిందా ఎప్పుడు చూసినావు దస్ దిన్ పహలే ఎక్కడా వ్యాన్ మేలే జారేంతే ఎక్కడికి ఊనే మాలూం భాయ్ ఓ పోలీస్ వాళ్ళ కూడా మామలా బుడ్ డేంజర్ మామలా क्या हुआ क्या
రే మసూద్, సిటీలో జరుగుతున్న మటర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నాడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, జిహాద్. జిహాద్ ఆ మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్ని మార్చేశారా? మీ ప్రవర్తన జిహాద్ ని అంతర్గతంతో అన్నాడు, కానీ ఇలా మాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాట వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభోగ్యతను చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవమానిస్తే 2.5 నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైపోయే. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చి కాదు గుడి కట్టాలి కదా, ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కాదు కావాల్సింది ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయమా? భయం కాదు, వ్యవస్థ మీద మాకుంటే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కేంద్రం బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి? కుక్క. ప్రజాస్వామ్యం బతికే బకవాస్ మత్ కరు. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వుస్తుంది. మీది అంతా పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిమైన బిస్మిల్లా ఖాన్ షహనాయి అయిన తర్వాతే. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరుతో పాటు బుద్ధుడిని కూడా పూజించేవారు. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్ది సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది, ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా? మా మదర్సా నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి. మీ హిందూ కాఫిర్ల గుళ్ళు కూల్చేస్తా. మీ మూడు రంగుల జెండా ముక్కలు. కుక్కలు కాదు కలిసి మారాలి. వీటి గురించి టైం లేదు, సెక్యూరిటీ లేదు, ఫుడ్ లేదు.